వాసుదేవస్ వీర్యణ విధృతాని మహాత్మన ఓ భీష్మపితామహులవారు ధర్మరాజుకు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రాణి ఉపదేశం చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అనుసంధానము చేయటం వలన కలిగేటటువంటి ఫలితములను అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ రకంగా స్వామి చెబుతూ ఉన్నారు స్వర్గము చంద్ర సూర్య నక్షత్రయుక్తమైనటువంటి ఆకాశము దిక్కులు భూమి సముద్రము ఇవన్నీ పూజ్యుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క కేవల సంకల్ప చేతనే ఇవన్నీ ధరింపబడి ఉన్నాయి అట్లాంటి శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైన వైభవాన్ని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము చేత కీర్తించాలి అంటూ భీష్మపితామహుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు భీష్మ భీష్మపితామహులవారిని ధర్మరాజును మనసారా భావన చేస్తూ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో రావణాసురుడు కుంభకర్ణుడిని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉన్నాడు అయ్యో వీరుడా తమ్ముడా నన్ను వదిలి వెళ్ళిపోయావా మనకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని తొలగించకుండానే నువ్వు వెళ్ళిపోయావా నువ్వు నాకు కుడి భుజము లాంటి వాడివి నీ అండ చూసుకొనే నువ్వు ఉన్నావనే ధైర్యముతోనే నేను దేవతలకు కూడా భయపడలేదు ఇక నేను ఉన్నా లేనట్టే అనిపిస్తుంది ఇంతటి గొప్ప వీరుడు దేవతలను కూడా ఓడించినటువంటి వీరుడు కుంభకర్ణుడు ఒక రుద్రుడికి సాటి అయినటువంటి నా తమ్ముడు చివరకు ఒక సామాన్య మానవుడి చేతిలో ఎట్లా చచ్చిపోయాడు దేవేంద్రుడు వజ్రాయుధముతో కొట్టినా నీకు నొప్పి కలగదే అట్లాంటిది మరి రామబాణాలు నిన్నెట్లా చంపగలిగాయి కుంభకర్ణ చూసావా నువ్వు చచ్చిపోయినందుకు దేవతలు ఋషులు ఎట్లా ఆనందిస్తూ ఉన్నారో చూసావా ఇక వానరులందరూ ఇదే అదను అని అనుకొని మన లంకను చుట్టుముడతారేమో చి ఇక నాకు రాజ్యేన నాస్తిమే కార్యం ఈ రాజ్యంతో పనిలేదు కిం కరిష్యామి సీతయా ఇక నాకు సీతతో కూడా పనిలేదు కుంభకర్ణ నువ్వు లేకుండా జీవితే నాస్తి మే రతి నాకు బ్రతకటమే ఇష్టమనిపించటం లేదు కుంభకర్ణ ఎది అహం భ్రాతృహంతారం నా హన్మి యుధి రాఘవం నిన్ను చంపినటువంటి నా తమ్ముడిని చంపినటువంటి రాముడిని యుద్ధములో చంపకపోతే ఇక ననుమే మరణం శ్రేయ నాకు చావే మేలు కదా నచేదం వ్యర్థ జీవితం నేనిక జీవించి ఉండటమే ఈ బ్రతకటమే దండగా నేను ఇప్పుడే నా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోతా నా తమ్ముడు లేకుండా ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేను నన్ను చూసి దేవతలందరూ నవ్వుతూ ఉన్నారు కుంభకర్ణ అప్పుడు మన విభీషణుడు చెప్పిందే ఇప్పుడు నిజమవుతోంది కదా ఎత్ తస్య తస్యా నగృహీతం మహాత్మన రోజు అజ్ఞానముతో మహాత్ముడైనటువంటి తమ్ముడి మాటలు మనము వినలేదు అందుకే ఈ రకంగా జరుగుతుంది అంటూ రావణాసురుడు బాధపడుతూ ఉన్నాడు కుంభకర్ణుడిని తలుచుకొని దుఃఖిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ విష్ణు స్తోత్రము ఉత్తర పీఠిక పద్నాలుగవ శ్లోకము ద్యౌహ సచంద్రార్క నక్షత్రం खं दिसो भूर्महोदधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः द्यौस्यचन्द्रार्कनक्षत्रं खं दिसो भूर्महोदधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण